హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు చామగడ్డ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేస్తే కమ్మగా చాలా చాలా బాగుంటుందండి చారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకిలో చామగడ్డల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న వీటిని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా వీటిని ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్నాక వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఐదారు వరకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి మిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక దీంట్లో ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయని కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక దీంట్లో రెండు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఇలా టమాటా ఉడికిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి ఈ విధంగా వేపిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ విధంగా వేపిన తర్వాత దీంట్లో మన రుచికి సరిపడా కారం ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వడగట్టి దీంట్లోకి వేసుకోవాలి ఇలా చింతపండు రసం పోసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో కప్పు నిండుగా నీళ్లు కూడా పోసుకోవాలి పులుపుకు తగ్గట్టుగా నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో దీన్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర మెంతుల్ని ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి ఈ పొడి వేయడం వలన చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే ఇలా బెల్లం ముక్క వేయడం వలన పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా బెల్లం ముక్క వేసుకున్నాక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా గుమగుమలాడిపోతూ చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్